పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని మేడిపల్ సెంటర్లో కోరకంటి చందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతిపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ పోరాటంలో ఉద్యమాలు నడిపిన వ్యక్తి కోరకంటి చందర్ ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె విజయవంతం చేసిన వ్యక్తి కోరకంటి చందర్ అందుకని ఈసారి మనం కోరకంటి చందర్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా అది ఓర్వలేక తాజా మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బ్లాక్మెయిల్ చేసి నన్ను మేయర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఒకరు ఎదుగుతుంటే వాళ్ళ కుటుంబం సహించదు. నేను పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన వ్యక్తి కోరకంటి చందర్ కూడా ఉద్యమ సమయంలో ఎన్నో కష్ట నష్టాలు పడ్డాను. అందుకనే ఈసారి అందరూ కోరకంటి చందర్ కోట వేసి గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరకంటి చందర్ మాట్లాడుతూ నా మీద 150 కేసులు ఉన్నాయి. ఉద్యమ సమయంలో చాలామంది పోలీస్ ఆఫీసర్లు నాకు హెచ్చరిక జారీ చేశారు. నీ మీద ఇలాగనే కేసులు ఉంటే నీకు రాజకీయ జీవితం శూన్యమవుతుంది. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడు అవుతావని ఆయన అన్నారు. నేను ఒకటి అన్నా, నా ప్రజల కోసం ఈ 150 కేసులే కాదు ఇంకా 150 కేసులు పెట్టినా భరిస్తా. నేను ఎంపికను ఎమ్మెల్యే అని పోటీ చేయడానికి ఉద్యమాలలో అడుగు పెట్టలేదు. సేవ చేయడానికి కోసమే ఉద్యమంలో అడుగు పెట్టిన కానీ ఈ 10 సంవత్సరాల పాలన చూసిన ఉద్యమకారులను ఎవరూ పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఇంకా ఎన్నో అలానే ఉన్నాయి. తర్వాత నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రజలకు సేవ చేయాలని ప్రజల ఆకాంక్ష మేరకు వచ్చిన అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గానికి ఆదర్శప్రాయంగా నిలిచి కులాలు మతాలు పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఒక్క తోటి పైకి వచ్చి ఇక్కడి నుండి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నటువంటి ఈ యొక్క మేడిపల్లి సెంటర్లో ఈరోజు ఈ యొక్క ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి ఉద్యమకారులకు మా మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ ఉద్యమ వందనాలు.